రాష్ట్రంలో చోటు చేసుకున్న వరుస మరణాలపై అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని అంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో లోకేష్ కూడా జగన్ కు సవాళ్లు విసిరుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. చిట్టినాయుడు మాలోకం అంటూ లోకేష్ ను ఎద్దేవా చేశారు. కాపీలు కొట్టి పాస్ అయినడు డిస్టింక్షన్ సాధించిన వాళ్ళను మళ్ళీ పరిచయ రాద్దాం రెడీనా అని సవాలు చేసినట్టుంది చిట్టినాయుడు వాళ్ళకం అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎవరో ఫీజు కడితే చదివినోడివి, తండ్రి సీఎం అయినందున ఏకాఏకిన మినిస్టర్ అయినవు, అయితే మంగళగిరిలో పోటీ చేస్తే ప్రజలు నేలకేసి బాధర్, నీతో చర్చ ఏంటి చండాలంగా అంటూ లోకేష్ సవాలను తీసి పారేశారు. నీతో చర్చ పెట్టాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదు అని తేల్చి చెప్పేశారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టిన పాపం టీడీపీదే అని మండిపడిన విజయసాయిరెడ్డి మాలోకానికి ఈ మధ్య ఉలికెక్కువైంది. రాత్రిపూట కుక్కలు మురిగితే డిటెక్టివ్ లాగా టార్చ్ లైట్ వేసుకుని వెతికేస్తున్నాడు అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు. గోదావరి పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు తీసింది ఎవరు అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. చావులన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ రాళ్ళు కొడుతున్నారు అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40,000 బెల్ట్ షాపులు పెట్టించిన పాపం మీదే అంటూ విజయసాయిరెడ్డి ఎదురుదాడి చేశారు. అంతటితో వదల్ని విజయసాయిరెడ్డి మరో పోస్ట్ పెట్టి లోకేష్ ను చంద్రబాబును టార్గెట్ చేశారు. ఈసారి పెగాసస్ పై విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి పెగాసస్ తో ఫోన్ ట్యాంపింగ్ లు పాల్పడిన నేరం నుంచి తండ్రి కొడుకులు తప్పించుకోలేరు అని పేర్కొన్నారు. పోలీస్ ఇన్వెంటరీలో నమోదు చేసుకున్న పెగాసస్ వాడింది వాస్తవం అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. నిండు సభలో బెంగాల్ సీఎం మమత ఊరికి అందరు కదా అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి తప్పించుకోవడానికి వ్యవస్థలపై ఆశలు పెట్టుకోవచ్చు కానీ జనాలు మాత్రం మళ్ళీ బట్టకేసి ఉదుగుతారు అని తేల్చి చెప్పేశారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి తప్పదని ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మడం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు మమతా బెనర్జీ చేసిన పెగాసస్ వ్యాఖ్యలకు లోకేష్ క్లారిటీ ఇచ్చిన సమయంలోనూ చిట్టినాయుడు అబద్ధాలు బల్లు వేయడంలో తండ్రిని మించిపోయావు మండి అని మండిపడ్డారు. మమత అసలు పెగాసస్ పై మాట్లాడనే లేదా? పెగాసస్ పై బెంగాల్ అసెంబ్లీలో మమత చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో పతాక శీర్షికలో వచ్చింది. అప్పుడప్పుడు ఇంగ్లీష్ పేపర్లు కూడా చూడు. ఎల్లో మీడియాను నమ్ముకుని బావిలో కప్పల బతకొద్దు అంటూ లోకేష్ పై విజయసాయిరెడ్డి సెటర్లు వేశారు.